లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పలువురు నిరుపేదలకు కర్నాల్పల్లి గ్రామంలో గ్రామానికి చెందిన రిపోర్టర్ రాములు గౌడ్ ఆధ్వర్యంలో 150 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని దాత రాములు గౌడ్ను అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదవ్వడంలో సీఎం కేసీఆర్ కృషి చాలా ఉందన్నారు. అనంతరం రాములు గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనాను తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు వెంగళరావు, సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి, సర్పంచులు శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, మాజీ సర్పంచులు ప్రవీణ్ కుమార్, జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ నిరంతరం కరోనాను వైరస్ను లెక్క చేయకుండా ప్రజల మధ్య తిరుగుతూ వారికి చేదోడుగా నిలబడుతున్న నాయకుడు రామలింగారెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు కర్నాల్పల్లిలో దాదాపు 150 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. చేగుంట మండల కర్నాల్పల్లి గ్రామంలో మరి మన అన్న సోలిపేట రామలింగారెడ్డి ఆదేశాల మేరకు మరి కరోనా నుండి బయటపోయి పేద ప్రజలు కూలి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి మరి ఈరోజు 150 మందికి కర్నాల్పల్లి గ్రామంలో నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది.